హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ టమాటో కర్రీ చేసుకుందామండి. కాకరకాయలు 1/4 కిలో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 3 టమాటాలు, 1 ఆనియన్. ఇంకా చేయి విధానం ఎలానో ఇంకా చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూడండి. ముందుగానైతే స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా మందం పాటి వెడల్పుది ఒక గిన్నె పెట్టుకోవాలి. అంటే బాగుంది. ఓకేనా, గిన్నె బాగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఓకేనా, టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. చూడండి, జీలకర్ర వేయగానే చిటపటలాడుతూ పైకి వెళ్తుంది. అలా తేలాడగానే ఆనియన్ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఉల్లిగడ్డలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాకరకాయ కూరలో కర్రీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అలాగే టమాటా కూడా. ఇవి రెండు వచ్చేసి మంచి రుచి అండ్ చేదును విరగొట్టేస్తాయి. ఓకేనా, విరగొడతాయి చేదును. అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే టమాటా వేసుకోవాలి. ఓకేనా, కొంచెమంత పసుపు, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. మధ్యలో ఈ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఓకేనా, మనము ఈ స్టవ్ అనేది లోపు నుండి పెట్టుకుందాం. మూత తీసి కలుపుకున్నట్టయితే మనకు కాకరకాయలు ఇలా మంచి ఉడికిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకొని ఇది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి టమాటాని. టమాటాని అయితే ఉడికిందండి. టమాటా ఉడికింది కదా, కారపొడి వేసుకోవాలండి. రుచికి సరిపడు కారం అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఉడికించుకుందాం. ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెమంతా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చేదు లేకుండా కాకరకాయ కర్రీని ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం వేసుకున్న వాటర్ కూడా ఇందులోనే ఉడికిపోయినాయండి, కనిపించకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.